నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సంతోషమే సగం బలం అదే సంతోషం గుండెల్లోంచి వస్తే చక్కగా ఉంటుంది అదే సంతోషం పక్క వాళ్ళని ఆకట్టుకోవాలంటే మాత్రం మన పళ్ళవారు సందంగా ఉండాలి పళ్ళు ముత్యాల్లా మెరవాలి అలాంటి పళ్ళు ముత్యాలా మెరవాలంటే డాక్టర్ గారిని అడిగి ఏం చేయాలో తెలుసుకుందాం డాక్టర్ గారు చాలా మంది సంతోషంగా ఉన్నా కూడా మనసు విప్పి నవ్వలేరు నోరు విప్పి అసలు నవ్వలేరు ఎందుకు అని అంటే వాళ్ళ పళ్ళు పసుపు లేదా పచ్చ వర్ణంలో ఉంటాయి అందుకని నామోషిగా ఫీల్ అవుతుంటారు అసలు పళ్ళు పచ్చ లేదా పసుపు వర్ణం ఎందుకు వస్తాయండి దీనికి ముఖ్యమైన కారణం అమ్మా మన దంతాల పైన రక్షణగా ఉండడానికి కవచంలాగా ఎనామిల్ అనేది కోటింగ్ అనమాట ఇప్పుడు చూడండి గుర్రానికి ఆ గిట్టలు తారు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద బండి లాగటానికి నడిచేటప్పుడు అరిగిపోకుండా అడుగున నాడా కొడతాడు ఇనపది అవి ఎప్పుడు కూడా కాలి యొక్క గోర్ని కానివ్వకుండా అరగకుండా రక్షణ కలిగిస్తాయి ఆ నాడా కనుక లేదనుకోండి గడ్డి మీద గుర్రానికి ఏం కాదు అది రోడ్డు మీద నడిస్తే ఆ రఫ్కి గోల్డ్ దెబ్బదని అనుకోండి గుర్రం ఎక్కువ రోజులు రోడ్డు మీద నడవలేదు ఇక అది ఎలా కవచంగా పనికొస్తుందో సేమ్ మన దంతం పైన ఎనామిల్ అనేది అట్లా ఉంటుంది ఈ ఎనామిల్ తినటం వల్ల లోపల డెంటిన్ అనే భాగం బయటపడుతుంది ఎనామిల్ కోటింగ్ తగ్గే కొద్దీ లోపల భాగం పొర బయటపడుతూ ఉంటుంది లోపల భాగం ఎల్లోయిష్గా ఉంటుంది ఈ ఎనామిల్ అనే కోటింగ్ మాత్రం వైటిష్గా ఉంటుంది ఈ ఎనామిల్ పోయేటట్లు చాలామంది చేస్తూ ఉంటారు అసలు ఎనామిల్ ఎంత గట్టిదంటేనండి పదకొండు వందల డిగ్రీలు వేడి చేస్తే తప్ప ఎనామిల్ కరగదండి ఇక నూనెలో దేవిన మట్టిలో పాతిపెట్టిన ఎనామిల్ దెబ్బతిందండి అంటే అంత స్ట్రాంగ్ అయింది నూట యాభై సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాలు దీని లైఫ్ అలాంటి ఎనామిల్ పోవటానికి మనం చేసే పనులు పంచదారులు కూల్ డ్రింకులు ఐస్ క్రీములు చాక్లెట్స్ ఇవన్నీ కెమికల్స్తో తయారు చేస్తారు యాసిడ్స్తో తయారు చేస్తారు కాబట్టి ఈ ఎసిడిక్ ఫుడ్ ఎనామిల్ని పాడు చేస్తుంది వీటితో పాటు కొంతమంది టొబాకో పొగాక నమలటం సిగరెట్లు తాగటం ఒక్క పొడి నమలటం అందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి టీ కాఫీలు ఎక్కువ తాగటం వీటి వల్ల కూడా ఎనామిల్ దెబ్బతింటూ ఉంటుంది ఎప్పుడైతే ఎనామిల్ తగ్గిందో ఈ ఎల్లో బయటపడుతూ ఉంటుందన్నమాట ఎనామిల్ కోటింగ్ పోయేసరికి అంచేత ఈ లేయర్ అంత స్ట్రాంగ్గా ఉండేది కానీ చాలామందికి ఎనామిల్ దెబ్బ తినకపోతే పళ్ళు తెల్లగా ఉంటాయి అనేసి తెలియదు కానీ అందరికి ఆహారాలు ఇష్టం కాబట్టి ఇవన్నీ ఎనామిలు పాడు చేస్తుంటాయి వీటితో పాటు ఇంకొక కారణం ఉందండి వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతుంటాం కార్బోహైడ్రేట్ ప్రోడక్ట్స్ అంటారు అంటే పంచదార పదార్థాలు బేకరీ పదార్థాలు బియ్యంతో చేసినవి రవ్వతో చేసినవి తెల్లటి పిండితో చేసినవి ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినేటప్పుడు ఇవన్నీ నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ పెంచుతాయి ఈ చెడ్డ సూక్ష్మజీవులు విడుదల చేసే ఆ వేస్ట్ ఆ కెమికల్ లాంటి వేస్టు ఈ పంటి పైన చెడ్డ సూక్ష్మజీవులు ఎనామిల్ని పాడు చేసి గార పట్టేటట్టు చేసేస్తాయి ఎల్లో ఇష్ కోటింగ్ వచ్చేట్టు చేసేస్తాయి అనమాట ఇవి చాలామంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల కూడా ఎల్లో ఇష్ రావటానికి ఇదొక రీజన్ ఇవన్నీ పళ్ళు పచ్చగా అవ్వటానికి కాస్త దంతాలు ఆశించినట్టుగా మెరవకుండా ముచ్చేలా లేకుండా ఉండటానికి కారణాలు ఇవేనమాట అయితే డాక్టర్ గారు మన ఆహారపు అలవాట్ల వల్ల దంతం యొక్క రంగుని మార్చుకోవచ్చు అంటారా మామూలుగానండి మంచి ఆహారాలు తింటే దంతాలు తెల్లగా ముచ్చేలా మెరుస్తూ అనటానికి నా దంతాలే ఎగ్జాంపుల్ మరి నేను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పైనుంచి మంచి ఆహారం తింటున్నాను ఇప్పుడు మీరు ఎనామిల్ పాడు చేసేది ఏ ఒక్కటి నేను లేదు నేను బ్రష్ చేయను పేస్ట్ పెట్టను రోజు అయినా సరే చూడండి వాళ్ళు అందరు అడుగుతారు మీరు ఏ పేస్ట్ వాడతారు రాజుగారు అని అంటే ఒట్టి బ్రష్ చేస్తుంటాను ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు మళ్ళీ చేయను కూడా ఒట్టి బ్రష్ కూడా హాఫ్ మినిట్ కూడా అంతే అంతకంటే చేయిను అసలు పేస్ట్ కూడా పదిహేను ఇరవై రోజులకి ఎప్పుడైనా ఒకసారి పెడుతుంటా ఎందుకంటే కొంచెం తెల్లగా ఉంటాయి లేని అప్పుడప్పుడు అది కూడా ఇది ఎందుకు అంటే తినే ఆహారములో ఉండే పీచు పదార్థాలు అందులో ఉండే న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్స్ ఈ దంతాలపైన చెడ్డ సూక్ష్మ శుభ్రంగా కడిగేసినట్టు చేసేస్తాయి అన్నమాట అవి గార పట్టకుండా రక్షణ కలిగిస్తుంటాయి ఇందులో పీచులు ఇందులో పదార్థాలు ఏవి ఎనామిల్ ఇరిటేట్ చేయవు కాబట్టి ఉన్న ఎనామీలు ఒరిజినల్ ఎనామిల్ తెల్లగా ఉంటుంది అనమాట ఇప్పుడు వరకు తెలుసో తెలియకో కాస్త పైన ఎనామిల్ దెబ్బతింటే ఇక్కడి నుంచి దెబ్బ తినకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళీ కాస్త హెల్దీగా ఉండటానికి ఆ గార పసుపు పసుపునంత వాష్ అవుట్ అవుతుంది ఈ పండ్లు కూరగాయలు ఎక్కువ తినటం విత్తనాలు ఎక్కువ తినటం చెరుకు మొక్కలు లాంటివి దానిమ్మ గింజలు నవలటం కామలా తనలు బత్తాయి తొనలు లాంటివి నమిలి తింటుంటే ఇందులో అది చక్కగా క్లీన్ చేసేస్తుంటాయి అనమాట ఇలాంటి డైట్ బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ డైట్ తినండి మీ పళ్ళు తెల్లగా ఉంటాయి దంత సంరక్షణ బాగుంటుంది నోరు వాసన రాదు పళ్ళు పుచ్చటం కానీ దంతాలకి గట్టిగా పట్టుకుని ఉండే చిగుళ్ళు కూడా ఇన్ఫెక్షన్ గురవ్వకుండా భలే హెల్ప్ చేస్తాయి అనమాట ఈ డైట్స్ అన్నీ కూడా అయితే డాక్టర్ గారు మన ఆహార పద్ధతులతో పాటు మనం బ్రష్ చేసే పద్ధతి కూడా బాగుండాలి కదా దంతాలు తెల్లగా మెరవాలంటే దాని మీద వివరణిస్తారా చాలా మందికి అసలు బ్రష్ చేయటం కూడా తెలియదు చాలామంది బ్రష్ ఇట్లా చేస్తూ ఉంటారు ఇది రాంగ్ దంతాల వరుస పైనుంచి కిందకి ఇట్లా ఉన్నాయి కదా లైన్గా అందుకని మనం కూడా పళ్ళ సందుల్లో బ్రష్ వెళ్ళాలంటే ఇలా అంటే వెళ్ళదు ఇలా అంటే వెళుతుంది పెయింట్ చూడండి ఇట్లా వేస్తే కరెక్ట్గా ఉంటుంది కానీ ఇట్లా వేస్తే తేడా ఉంటుంది అందుకని బ్రష్ కూడా చాలామంది మార్చరు ఆ కుచ్చులు మెలికి తిరిగి ఇట్లా వచ్చినా సరే ఏదో ఆరు నెలల సంవత్సరం అయినా అదే వాడుతుంటారు కానీ బ్రష్ ఇప్పుడు మెత్తగా ఉండాలి కుర్చీలన్నీ స్ట్రైట్గా ఉండాలి ఆ బ్రష్ని పయనించి కిందకి ఇట్లా అనాలి మీరు ఎప్పుడన్నా కొన్నాళ్ళు ఇట్లా రుద్దండి పళ్ళు గార పట్టేసి పళ్ళ సందుల్లో నలుపు వచ్చేస్తుంది అనమాట అట్లా మీకు ఈ రకమైన టెక్నిక్ ప్రకారం మీరు బ్రష్ చేయండి ఎక్కువ పేస్ట్లు వాడారా ఎక్కువ మౌత్ ఫ్రెషనర్స్ నోట్లో ఏమైనా ఎక్కువ కొడుతున్నారా మౌత్ వాష్ లాంటివి ఈ కెమికల్ ఎఫెక్ట్ కూడా ఎనామీలు పోతుందట సైంటిఫిక్గా ఉన్న విషయం అది మరి అంచేత మీరు సాధ్యమైనంత వరకు ఒక్క పూట బ్రష్ చేసుకోండి రెండో పూట అవసరం ఉండదు ఒకవేళ చేయాలంటే ఒట్టి బ్రష్ చేసుకోండి పేస్ట్లు అక్కర్లేదు వేప పొల్ల కూడా దొరికినప్పుడల్లా వాడుతుండండి వారానికి రెండు సార్లు అన్నా మూడు సార్లు అన్నా అసలు ఎక్కడ మార్కెట్లో కనపడినా వేపల్లో కొని తెచ్చుకోండి ఎండిపోతే నీళ్ళల్లో నానబెట్టుకోండి మళ్ళీ ఫ్రెష్ అవుతుంది వేప చెట్టు కనపడితే అంత పుల్ల తుంపుకొని నములుతుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియాల్ని చంపేయటానికి నెంబర్ వన్ పవర్ఫుల్ మెడిసిన్ వేప పొల్ల అంచేత పూర్వం రోజుల్లో పేస్టులు లేనప్పుడు కూడా ఎనామీల అస్సలు దెబ్బ తినలేదంటే కారణం వేప పుల్ల ఈ పేస్టులు ఎసిడిక్ ఫుడ్స్ ప్రధానంగా దంత సౌందర్యాన్ని నాశనం చేయటానికి కారణం కాబట్టి కాస్త తినే అలవాట్లు మార్చుకోండి బ్రష్ చేసే అలవాటు మార్చుకోండి మనం మన దంత సౌందర్యాన్ని పెంచుకోవడానికి న్యాచురల్గా మెడిసిన్ లేని ఇట్లాంటి చిట్కాలు కొన్ని అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నాం